తెలంగాణలో కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని 2022 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మోసం చేయడంలో ముందు వరుసలో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు దళితులు వినే పరిస్థితుల్లో లేరన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుంది, దొరల రాజ్యం నడుస్తున్నది. ఈ దొరల రాజ్యం పేద ప్రజల ఆకాంక్షను విస్మరిస్తూ పేద ప్రజల్ని అణచివేయడమే లక్ష్యంగా నియంతృత్వ పోకడలతో పరిపాలిస్తున్నది. ఈ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే విధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ రేపు 2022 జరగబోయే ఎన్నికల్లో కీలకమైన పాత్ర కేంద్ర బిందువు కాబోతున్నదనే విషయం గుర్తు చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనకు వచ్చిన రోజు నుంచి ఈరోజు వరకు మాదిగల్ని, దళితుల్ని, పీడిత కులాల్ని అణచేస్తున్నది, వాళ్ళ ఆకాంక్షల్ని విస్మరిస్తున్నది. తెలంగాణ వచ్చిన రోజే దళితులను మోసం చేసి తను ముఖ్యమంత్రి కాగలిగాడు. 3 ఎకరాల భూ పంపిణీ అని చెప్పి ఆ పంపిణీ కార్యక్రమాన్ని విస్మరించి దళిత గిరిజన వర్గాల చేతిలో ఉండబడే అసైన్మెంట్ భూములనే ప్రభుత్వ అవసరాల కోసమంటూ బలవంతంగా మా వర్గాల నుంచి లాక్కున్న పరిస్థితి కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య గల మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా మాదిగల్ని రాజకీయంగా అణచివేసే కుట్ర చేయడం మొదలైంది. 11-12% జనాభా గల మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదు, కానీ 1% ఉండబడే వెలమలకు 4, 4% లేని రెడ్లకు 6 మంత్రి పదవులు ఉండడం అంటే మాదిగల్ని జనాభా దామస్ ప్రకారంగా అవకాశాలు ఇవ్వకుండా అణచేసే కార్యక్రమం మొదలైంది అనడానికి ఇది సాక్ష్యంగా నిలబడుతుంది. షెడ్యూల్ కులాల రిజర్వ్